అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి అలాగే వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు మనం వాటర్ మిలన్తో త్రీ డిఫరెంట్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సాధారణంగా మనం సమ్మర్లో ఎక్కువ పుచ్చకాయలను ఇంటికి తీసుకొస్తాం కదండీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు చాలా ఇష్టంగా తాగుతారు ఈ డ్రింక్స్ అనేది పుచ్చకాయతో త్రీ డిఫరెంట్ డ్రింక్స్ అనేది మీ ఇంట్లోని ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మీరు ప్రిపేర్ చేసేయచ్చండి మీ పిల్లలు కూడా ఈ సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇష్టంగా ఈ డ్రింక్స్ అనేవి తీసుకుంటారు ముందుగా వీటి కోసము ఒక పుచ్చకాయని తీసుకోండి వాటినైతే నేను కట్ చేసేసాను పుచ్చకాయని ఈ పుచ్చకాయలో ఒక హాఫ్ పుచ్చకాయని మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి మన డ్రింక్స్ కోసం ముందుగా వాటర్ మిలన్ షర్బత్ తయారు చేయడానికి మనం కట్ చేసుకున్న హాఫ్ వాటర్ మిలన్లోనే వన్ బై ఫోర్ వంత్ పీస్ నేను తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఈ పుచ్చకాయని ఇలా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన తర్వాత వీటిని నేను ఒక లోనికి వేసుకున్నానండి చూసారు కదా బాగా చిన్న ముక్కల కింద కట్ చేయండి ఇలా కట్ చేసిన ముక్కను నేను ఒక బౌల్లోకి వేసేసుకున్నాను తర్వాత దీంట్లో అక్కడక్కడ పొచ్చకాయ గింజలు అనేవి ఉన్నాయండి వీటిని నేను తీసేశాను చూసరికి గింజలు అనేవి చాలా చిన్నగా ఉన్నాయి వీటిని రిమూవ్ చేయకపోయినా పర్వాలేదండి తర్వాత ఒక గట్టి తీసుకుని దీన్ని బాగా కొంచెం స్మాష్ చేశానంటే అంటే ఎక్కడైనా పెద్ద మొక్కలు ఉంటే చిన్నగా అయిపోవడానికి నేను స్మాష్ చేశానండి పుచ్చకాయ ముక్కల్ని తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేశానండి మీరు టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి ఒకవేళ షుగర్ సరిపోకపోతే తర్వాత దీంట్లో వన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జాల్ని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి ఈ సబ్జాన్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిదండి చలవ చేస్తుంది ఈ వేడి నుంచి మనకి రక్షణ కనిపిస్తుంది తర్వాత దీంట్లో ముందుగా కార్చి చల్లార్చిన ఒక గ్లాసుడు పాలు యాడ్ చేశానండి మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను వేడిగా ఉన్న పాలను చల్లార్చి దీంట్లో కలుపుకున్నాను తర్వాత వీటిని ఒకసారి కలుపుకున్నాను బాగానండి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక వన్ అవరు మిగతా డ్రింక్స్ ప్రిపేర్ అయ్యే వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి వేడిగా తాగడం వల్ల ఈ వాటర్ మిలన్ షర్బత్ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందండి సో నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగతా డ్రింక్ ప్రిపేర్ అయ్యే వరకు మిగతా రెండు డ్రింక్లను ప్రిపేర్ చేయడానికి కట్ చేసిన ఒక కప్పు వాటర్ మెలన్ మెక్కలను తీసుకున్నానండి తర్వాత మిక్సీలోనికి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది నేను యాడ్ చేశాను అలాగే దీంట్లో ఒక చిటికేడు సాల్ట్ కూడా యాడ్ చేశానండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ లెమన్ కూడా యాడ్ చేశాను లెమన్ జ్యూస్ని ఇలా యాడ్ చేసి మిక్సీ పట్టేశానండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇది జ్యూస్ కింద తయారైందండి తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేద్దాం చూసారు కదా నేను ఫిల్టర్ అనేది చేశాను ఈ ఫిల్టర్ చేసిన దాన్నే మనము రెండు డ్రింక్లు ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తామండి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఇది పాలచగా ఉంది కదండి ఈ జ్యూస్ అనేది దీన్నే మనం యూస్ చేస్తామండి డ్రింక్లు ప్రిపేర్ చేయడానికి మొదటి డ్రింక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక టూ ఆర్ త్రీ క్యూబ్స్ వేసుకోండి ఇలా వేసుకుని ముందుగా మనం ఫిల్టర్ చేసుకున్న ఆ జ్యూస్ అనేది దీంట్లో యాడ్ చేసేయండి చూసారు కదా మనకి మనం నార్మల్గా తాగే వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇలా తాగి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా ఇష్టపడతారు దీన్ని ఇష్టంగా తాగుతారు కూడా ఈ డ్రింక్ అనేది మనం ఇంకా రెండో డ్రింక్ ప్రిపేర్ చేయడానికి వేరొక గ్లాస్ తీసి మళ్ళీ దాంట్లో ఒక టూ ఆర్ త్రీ ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జాల్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక చిటికేడు సాల్ట్ అని కూడా యాడ్ చేయండి తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చిని తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చిమిర్చి మనం డ్రింక్ తాగుతున్నప్పుడు అక్కడక్కడ తగిలితే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి మనకి తర్వాత ముందుగా మనము ఫిల్టర్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి జ్యూస్ని చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నది ఈ డ్రింక్ అనేది అక్కడక్కడ సబ్జాలు కనిపిస్తూ తర్వాత దీన్ని పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకున్నానండి చూసారు కదా మనకి పచ్చిమిర్చి వాటర్ మిలన్ డ్రింక్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇంకా మూడో డ్రింక్ ఏంటి అనుకుంటున్నారా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్ మిలన్ షర్బత్ తర్వాత గ్లాస్ తీసుకుని వాటర్ మిలన్ షర్బత్ని దీంట్లో వేసేసుకోండి చూసారు కదా మనకి వాటర్ మిలన్ షర్బత్ కూడా రెడీ అయిపోయింది తర్వాత దీంట్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది గార్నిష్ కోసం వీటిపైన వేసుకున్నానండి చూసారు కదా ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఈ డ్రింక్ అనేది ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా ఇంట్లోనే ఈజీగా పుచ్చకాయతో ఈ డ్రింక్లు అనేవి మీరు ప్రిపేర్ చేసి చూడండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా ఇష్టపడి తాగుతారు ఈ డ్రింక్ అనేది ఇలా సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నుంచి ఇలాగనే మీరు ఈ డ్రింక్స్ అనేది ప్రిపేర్ చేసి చూస్తారు ఈ డ్రింక్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ డ్రింక్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్